हैदराबाद बीजेपी राष्ट्र कार्यालय दग्गर उद्रिक्तत नेलकोंदी खालीगा उन्न प्रभुत्व उद्योगालु भर्ती चेयालंटू टीएसपीएससी मुंदु धर्नाकु पिलुपुनिच्चिंदी बीजेवैएम మరోవైపు మద్యం టెండర్లపై ఎక్సైజ్ ఆఫీస్ ను ముట్టడిస్తామని మహిళా మోర్చా ప్రకటించింది. ఈ రెండు కార్యక్రమాలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బీజేపీ ఆఫీస్ దగ్గర భారీగా సిబ్బందిని మోహరించారు. ధర్నా స్టార్ట్ కాకముందే అరెస్ట్ చేయడంతో అబిట్స్ ఏసీపీ వెంకటరెడ్డితో గొడవకు దిగారు బీజేవైఎం నాయకులు. శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే అడ్డుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. వేరే కార్యక్రమాలు ఉన్నారు మాకు సమాచారం బీజేపీ ఆఫీస్ కొచ్చే రోడ్డు మార్గాన్ని క్లోజ్ చేసి నేతలు కార్యకర్తలు అటువైపు రాకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. ఎక్సైజ్ ఆఫీస్ టీఎస్పీఎస్సీ ముందు భద్రత పెంచారు. బీజేవైఎం మహిళా మోర్చా నేతల ఆందోళనలకు అనుమతి లేదని తెలిపారు. అయితే ఇందిరా పార్క్ దగ్గర టీఆర్ఎస్ చేసే ధర్నాకు దగ్గరుండి బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు తమకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదని ఫైర్ అయ్యారు బీజేపీ నేతలు. ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ గారి పిలుపు మేరకు దాదాపు సంవత్సరం కాలం నుంచి కూడా అనేక వివిధ పద్ధతుల్లో మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాలు జరుపుతున్నాము. అయితే రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినటువంటి కమల్నాథ్ కమిటీ నివేదిక ప్రకారమే దాదాపు 2 లక్షల పైచిల్క ఉంటాయి. ఈరోజు సమరాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం సాధించుకొని దాదాపు 7.5 సంవత్సరాలు అవుతున్నా కానీ కేవలం 34 వేల నోటిఫికేషన్లు విడుదల చేసి ఈరోజు చేతులు దుబ్బుకునే యొక్క తీరు ఈరోజు ముఖ్యమంత్రి గారిది ఉన్నాయి. ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు మీరు చూస్తే స్వయాన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛందంగా అక్కడ వచ్చేసి అక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. కానీ వాళ్ళకి ఎక్కడ కూడా అడ్డంకులు లేవు. ఈరోజు భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు ఏదైతే టీఎస్పీఎస్సీ ముట్టడి కార్యక్రమానికి మేము పిలుపునిస్తే ఈరోజు మా ఆఫీస్లో కార్యకర్తలు మా ఆఫీస్లోకి రావడానికి కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఏసీపీ కానివ్వండి పోలీస్ శాఖ కూడా నానా అడ్డంకులు సృష్టించి నానా బీభత్సంగా వాళ్ళను దుర్భాషలాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యకర్తలు కానీ మా యువకులు కానీ మా పార్టీ కార్యాలయానికి వస్తే ఇలా పోలీసులు నాకు తెలిసి కేసీఆర్ గారి కన్సందనంలో పనిచేస్తున్నారు అనుకుంటా ఈ పోలీసులు. ఈరోజు మా కార్యకర్తలను అక్కడనే ఆపించి వారిని ఒక మా యువమోర్చ కార్యకర్త కొడితే వారికి రక్తం వెళ్తున్నది. ఇలా ఒక నీచంగా ప్రవర్తిస్తున్నారు ఈ పోలీసులు. 24 గంటల్లో మీరు ఉద్యోగుల నోటిఫికేషన్ ఇవ్వకపోతే రానున్న రోజులలోనే ప్రగతి భవన్ ముట్టడిస్తామని